హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు రెండు డోసులతో రక్షణ లభిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి చర్యలు మరింత అవసరమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అవయవ మార్పిడి జరిగిన వారిలో వ్యాక్సిన్ పనితీరుపై జరిగిన తాజా అధ్యయనం జర్నల్ ఆఫ్ మెడిసిన్ మెడికల్ అసోసియేషన్ పత్రికలో ఇటీవల ప్రచురితమైంది. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులపై కోవిడ్ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అవయవ మార్పిడి జరిగిన వ్యక్తుల్లో వ్యాక్సిన్ పనితీరుపై జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో మోడర్నా, ఫైజర్ టీకా తీసుకున్న 658 మంది అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులపై అధ్యయనం చేపట్టారు. వీరిలో తొలి డోసు తీసుకున్న తర్వాత కేవలం 98 మందిలో, రెండు డోసులు తీసుకున్న అనంతరం 357 మందిలో కరోనా యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ 259 మందిలో ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. కేవలం యువకుల్లోనే ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. అవయవ మార్పిడి జరిగిన వారిలో రెండు డోసులు తీసుకున్నప్పటికీ పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పలేమనే విషయాన్ని తాజా అధ్యయనం ద్వారా స్పష్టమవుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ఆరోగ్యవంతులైన వారితో పోలిస్తే అవి తక్కువగానే ఉంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవయవ మార్పిడి జరిగిన వారితో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.